ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎస్పెషల్లీ సుప్రీంకోర్టులో లేటెస్ట్గా ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు అవినీతి కేసులకు సంబంధించినవి కానీ ఇతరత్ర క్రిమినల్ కేసెస్ కానీ ఏడాదిలోపు విచారణ ఇది జగన్కి కష్టకాలం అన్నది నన్నే ప్రస్తావించుకున్నాం ఇక్కడ మూడు కోణాలు అంటే జరగాలి ఇలాగే జరుగుతుందని కాదు ఇక్కడ మనం డే రివ్యూ చేసుకుంటుంది జరిగితే అట్లా జరగకపోతే అట్లా ఎందుకంటే అది స్టేట్కి సంబంధించినటువంటి కీలకం కాబట్టి ఒకటి ఇందులో కేసుల్లో ఉన్నటువంటి డెప్త్ ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఇంకొక వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను జరిగితే ఎట్లా ఉంటుంది జరగకపోతే ఎట్లా ఉంటుంది ఇప్పుడు శిక్ష పడితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లలో శిక్ష పడితే గనక అది రెండేళ్లలోపు జైలు శిక్ష అయితే మళ్ళీ ఎట్లా అప్పీల్కి వెళ్తారు ఇప్పుడు ఇది రెండు నెలల తర్వాత ఫైనల్ అవుతుంది జిల్లాకు కోర్టు ఇదంతా కూడా విచారణ పూర్తవడానికి ఒక ఏడాది అటు ఇటు చూసుకుంటే ఇంకొక మూడు నాలుగు నెలలు వేసుకోవచ్చు అంటే మూడేళ్ళు వేసుకోవాలి ఇప్పటికీ పద పద్నాలుగు నెల పదిహేను నెలలు అయిపోయింది కాబట్టి ఇంకో పదిహేను నెలలు వేసుకుంటే దగ్గర దగ్గరగా మూడేళ్ళు మూడేళ్ళు వేసుకోవాలి టోటల్గా అయిన పర్వకాలమే అప్పుడు ఒకవేళ శిక్షలు అయ్యన్న పడితే కోర్టులో అప్పీల్ మళ్ళీ హైకోర్టులో వేస్తారు అక్కడ ఒక మూడు నెలల ఆరు నెలల ఆ తర్వాత సుప్రీంకోర్టు మూడు నెలల ఆరు నెలల అంటే ఇంకొక ఏడాది పాటు మళ్ళీ డివిజన్ బెంచ్ రివ్యూస్ ఇవన్నీ నడుస్తాయి ఈ లోపే శిక్షని ఆమణలో పెట్టమని చెప్పరు సాధారణంగా ఒకదానికి ఒకటి ఉంటుంది కాబట్టి ఇవి సీరియస్ ఆస్పెక్ట్స్ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద అంటే శిక్ష పడితేనేమో పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా అప్పీల్కి అవకాశం ఇచ్చి అప్పీల్ టైంలో శిక్షణ కనుక ఆపుతారు సాధారణంగా ఇప్పుడు జ జయలలిత అదే కదా తను మరణించేదాకా కూడా అప్పీల్ మీద అప్పీల్ నడుస్తూనే ఉన్నాయి ఆ తర్వాత ఫైనల్ శిక్ష ఖరారు చేసిన తర్వాతనే తను ఈలోపు తను మరణించడంతో శశికళ మాత్రం జైలు శిక్ష అనుభవించి ఇంకా రావాల్సి ఉంది బయటికి కాబట్టి అట్లాంటి సిచ్యుయేషన్ ఒకవేళ కనుక కేసులు కొట్టివేయబడితే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని ఇంకా మర్చిపోవచ్చు అన్ని పార్టీలు కూడా ఎందుకు బలవంతంగా ఇరికిచ్చారు ఇబ్బంది పెట్టారు ఆనాడోళ్ళు తర్వాత విమర్శలు చేశారు కానీ కోర్టులో ప్రూవ్ అయిన ఇప్పుడు రఫెల్కి ఎలక్షన్ బిఫోర్ స్టార్టింగ్లో అయితే చంద్రబాబు గారి దగ్గర నుంచి అంటే రాహుల్ వాళ్ళు మాట్లాడడం వేరు ప్రాంతీయ వాళ్ళందరినీ సమన్వయం చేయాలనుకున్నట్టు చంద్రబాబు గారే లీడ్ తీసుకుంది అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏం జరిగింది అనేటువంటిది ఓపెన్గా చూసాం కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా రాజకీయంగా ఇక మాట్లాడడానికి ఏముండదు ఇదిగో చూసారు వీళ్ళందరూ కుట్ర చేసి చేశారు అనేటువంటి పాయింట్ తీసుకుని వస్తారు అది ఓ సింపథెటిక్తో పాటు ఇప్పుడు ఈ కొన్ని కొన్నిట్లలో ఎదిరించి నిలబడ్డాడు అనేటువంటి ఒక ఇమేజ్ కూడా ఇప్పుడు వాస్తవంగా అయితే ఇక్కడ జగన్ కాన్సెప్ట్లో ఒకటి చూడాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రులు కొడుకులందరూ ఎదిగిపోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నారె మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి లేదంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి ఇట్లా వాళ్ళ అబ్బాయిలుగా మిగిలారు మామూలుగా లోకల్గా పేరున్నది సూర్యప్రకాష్ రెడ్డి గారన్న చిన్నారెడ్డి గారన్న ఇట్లా అంతేగాని ఒక రాష్ట్ర లీడర్గా ఒక పార్టీ పెట్టినటువంటి స్థాయికి ఎదిగి నిలబడటం అనేటువంటిది జరిగింది తిన విషయంలోనే దానికి కారణం ఏంటంటే ఏదో బిజినెస్ చేసుకుంటూ బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాటిని ఇక్కడ పట్టాల రావు మర్డర్ కేసు అన్నో ఇంకోటన్నో ఇంకోటన్నో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో రైట్ చేయటం మా అబ్బాయిని చేతనైతే ఉరిదీయండి ముందు సీబీఐ దర్యాప్తు చేయించండి అని చెప్పి డైరెక్ట్గా అడగటం ఆనాడు రాజశేఖర రెడ్డి సిబిఐ దర్యాప్తు వేసిన తర్వాత అందులో తేలక ఆయనకేం లేదని తేలడం తద్వారా తనమే తనకేమో ఒక కోపం రావడం తనని ఇరికిస్తారా రా అనేటువంటి ఆ కోపంలో నుండి ప్రారంభమయ్యి పార్టీలోకి రావటం ఆ వచ్చినటువంటి సందర్భంలో వివేకానంద రెడ్డి రాజీనామా చేసి తన ఎంపీ ఇస్తాను అంటే బె బెదిరించాడంటారు భయపెట్టాడంటారు అవన్నీ ఆయనైతే చెప్పుకోలేదు కాబట్టి ఆ రోజునైతే జరిగినటువంటిది ఆ పాయింట్లో తను రాజీనామా చేస్తే ఈయనకి ఇవ్వాలంటాం లోక్సభ సభ్యత్వానికి ఇవ్వనని చెప్పి సోనియా గాంధీ ఆపి మళ్ళీ వివేకానంద రెడ్డిని కంటిస్ట్ చేయమంటాం దాంతో సోనియా గాంధీ తనని ఎదగనీయదు అన్నటువంటి కసి మనసులో పెట్టుకోవడం ఈలోపుగా రాజశేఖర రెడ్డి మరణం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్ర అంటూ బయలుదేరితే దాన్ని ఆపేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ ఆర్డర్లు అంటూ డిఎస్ ఆపే ప్రయత్నం చేయడం రోసే ఆపే ప్రయత్నం చేయడం దానికి ఆయన మళ్ళీ నేను చేస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళి సోనియాని గెలవడం పార్టీ చెప్పినట్టే నువ్వు నడుచుకు తీరాల్సిందే నువ్వు సొంతగా బోదార్పు యాత్ర చేయడానికి వీల్లేదంటాం నా తండ్రి వ్యవహారంలో నువ్వెవరో చెప్పడానికంటూ ఎదురు తిరగడం ఇవన్నీ జరిగిపోయినాయి దాని తర్వాత చూస్తే తన మీద కేసులు పెట్టించడం ఈలోపు తను పార్టీ బయటకు వచ్చేయడం రాజీనామా చేసి గెలవటం భారీ మెజార్టీతో సొంతగా పార్టీ పెట్టుకోవడం రెండో పక్కన జైలుకు పంపించడం జ అయినా కూడా ఆగకుండా లొంగిపోకుండా మళ్ళీ ఇవన్నీ కూడా ఒక హీరో వర్షిప్ అంటే ఫస్ట్ చంద్రబాబు వల్ల రాజకీయాల్లోకి వస్తే సోనియా వల్ల ఒక స్ట్రాంగ్ లీడర్ అని అనిపించుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లలో టీడీపీ వైసీపీని నాశనం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చి అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా యాక్షన్ లేకపోవడం అనేటువంటి కాన్సెప్టు ఏదైతే ఉందో అది తనని తొక్కేయాలని చూస్తున్నారు అన్నటువంటి ఒక సింపతి తన మీద వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాన్ని చేయనీయకుండా చేస్తున్నారు మంచి చేద్దాం అనుకున్న ప్రతిసారి అనేటువంటిది న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టి వెళ్తున్నారు ఇప్పుడు ఇది ఫైనల్ ఆస్పెక్ట్ ఏమవుతుంది దీని ఇది ప్రయోజనం అవుతుందా నష్టమవుతుందా తన కెరీర్కి ప్రయోజనం అవుతుందా నష్టమవుతుంది అనేది చూడాల్సిందే